శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేష తల్ప సుఖ నిష్కృత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ దుఃఖంలో స్త్రీ సహజంగా సహనం కోల్పోయి మాట్లాడడం ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు నిగ్రహించుకోవాలి కానీ నువ్వు అలా రాకూడదు లక్ష్మణ అని మృదువుగానే అన్నాడు. లక్ష్మణ్ని మనస్సును కూడా అర్థం చేసుకోగలిగాడు. తాను కూడా సీతావియోగంతో దుఃఖి తిరుగుతున్నాడు. అంత దీనంగా రాముడు ఉండడం లక్ష్మణుడు ఎప్పుడు చూడలేదండి. రాముడు ఎప్పుడు కంట తడిపెట్టడు, దుఃఖం అనేది ఉండదు. అలాంటి రాముడు కూడా పామరుల్లా ఏడుస్తున్నాడంటే అది రాముని లోపం కాదు, సీతమ్మ గొప్పతనం అని తెలుసుకోండి. ఇక్కడ సీతమ్మ గొప్పతనం అది. శివశక్తాయుక్తో యది భవతి శక్త ప్రభుతం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అని శంకర భగవత్పాల్ వారు చెప్పినట్లుగా శివుడైనా శక్తితో కలిసి ఉన్నప్పుడే సర్వసమర్థుడు. ఆ శక్తే అంతర్ధానమైతే ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా సతీదేవి దాక్షాయనగా శరీరం పరిత్యజించిన వెంటనే అంత పరమేశ్వరుడు కూడా దుఃఖితుడయ్యాడు కదా. అలాగే రాముడు కూడా అక్కడ సతీ శివులు ఎలాంటి వారో సీతారాములు కూడా అలాంటి వారే. శివశక్తి స్వరూపాలే ఈ తత్వం తెలుసుకోవాలి ఇక్కడ. అది రామత్వమైనా శివత్వమైనా శక్త్యాధీనమే అనే విషయం ఇక్కడ తెలుస్తున్నది. అది రామచంద్రమూర్తి మానవ ధర్మాన్ననుసరించినట్లు ప్రవర్తిస్తున్నప్పటికీ సీతావియోగ దుఃఖం అంత బాధపడుతూ అక్కడున్న వృక్షాలను తాను అడిగాడు. ఆయనకి తెలుసు మామూలు చెట్లు కాదు వనదేవతలు. ఇంతమంది దేవతలు ఇంతమంది ఋషులు ఏం చేస్తున్నారు, నేను ఇంత దుఃఖపడి అడుగుతున్నా నాకొక్కడొచ్చి సమాధానం చెప్పట్లేదే అని రాముడికి దుఃఖం కాస్త కోపంగా మారి ధనుస్సుకు బాణాన్ని సంధించబోతూ ఉన్నాడు. సంధిస్తే ఆపలేరండి ఎవరు. సంధించడానికి బాణం మీద చెయ్యి పెట్టాడు లేదు లక్ష్మణస్వామి ఆపాడు. లేకపోతే ఏమయ్యేదు అంటే సీతమ్మ పక్కన లేకపోతే రాముడు లోకాన్ని ఏదైనా చేయగలడు. ఆ మాట సుందరకాండలు సీతమ్మే అంటుంది, రాముడు గురించి బాగా అర్థం చేసుకుంది. ఇన్నాళ్ళైంది రాముడు ఇంకా నన్ను అనుగ్రహించట్లేదు, అసలు ఈ పాటికి లోకాలను తగలబెట్టేయాలి ఇంకా పని చేయలేదేమని ఉంటుందండి ఇక్కడ. అంటే అలాంటి స్పందన రాముడికి ఉంటుందని ఆవిడకి తెలుసు. లక్ష్మణుడు చూశాడు స్వయంగా ఏమంటున్నా అంటే రాముడు, మృదుం లోకహితేయుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్యయిత మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాహ. నేను చాలా సాత్వికంగా ఉంటాను, ఎప్పుడూ లోకహితాన్ని కోరుకుంటాను, కరుణతో ఉంటాను అని దేవతలు నన్ను ఏమీ చేతకానివాడు అనుకుంటున్నారు. నా సమర్థత ఏంటో ఇప్పుడు చూపిస్తాను. మమ బాణాగ్ని నిర్దగ్ధో భస్మీభూతో భవిష్యసి, ముల్లోకాలు ఇప్పుడు దగ్ధమవుతాయి అని చెప్పి ధనుస్సు బాణానికి ఎక్కు పెట్టాలనుకునే లోపల లక్ష్మణస్వామి ఆపి, స్వామి నువ్వు ఇప్పుడు ఎలా కనబడుతున్నావంటే యుగాంతకాలంలో రుద్రుని వలె నాకు కనబడుతున్నావు. నువ్వు దగ్ధుకామం జగత్సర్వం యుగాంతేతు యథాహరం హరుని వలె గోచరిస్తున్నావు. ఇలాంటి కోపం అదృష్టపూర్వం సంక్రుద్ధం. ఇలాంటి కోపం చూస్తే నాకు భయం వేస్తుంది. ఎప్పుడు నీ లాంటి కోపాన్ని చూడలేదు. ఒక్కసారి నీకు ప్రార్థిస్తున్నాను, నువ్వెప్పుడు కూడా మృదువైన వాడివి, దాంతుడవు, సర్వభూత హితంపై ఆసక్తి కలిగినటువంటి వాడివి. క్రోధానికి ఇలా లొంగడం నీ ప్రకృతి కాదయ్యా. కానీ క్రోధం రావాలి, అవసరమే. కానీ అది ఏదో సీతమ్మను అపహరించిన అసురులపై చూపించు. కానీ ముల్లోకాల్లో నిన్నే నమ్ముకుని నిన్నే కొలుచుకుంటూ ధర్మబద్ధులైన ఋషులున్నారు, సత్పురుషులున్నారు, దేవతలున్నారు. కనుక ముల్లోకాలు క్షేమంగా ఉండని, నీ యొక్క క్రోధాన్ని పరాక్రమాన్ని క్షత్రియ ధర్మాన్ని అనుసరించి అసురులపై చూపించు. కష్టం వస్తుందయ్యా, కానీ కష్టాన్ని అధిగమించగలిగే సమర్థత నీకున్నది. కష్టాలు ఎవరికి రావు, మన గురువుగారి కంటేనే చెప్పు. మన గురువుగారి కళ్ళెదురుగా సంతానం 100 మంది ఒక్కసారి పోయారు. ఆయన ఎంత నిగ్రహించుకున్నాడు మహానుభావుడు అంటే అనేక వృత్తాంతాలు చెప్తారండి లక్ష్మణుడు ఇక్కడ. ఇది ఇలాంటి వృత్తాంతాలు మనకు అవసరం. ఏదో చిన్న కష్టం కలిగగానే జీవితంలో ఏదో కోల్పోయినట్టు నాశనం ఏమైతే బాగుండి అనిపిస్తుంది. కానీ అక్కడ లక్ష్మణస్వామి చెప్పిన కథలు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందరో మహాత్ములు జీవితంలో ఎంతకంటే భయంకరమైన కష్టాలు వచ్చినా ఎలాగా నిలదొక్కున్నారో చెప్తాడు. చెప్పి చివరికి అంటాడు, ఇవన్నీ నీ దగ్గర నేర్చుకున్న మాటలే రామా, నీకే చెప్తున్నాను అన్నట్టు.
నువ్వు తరచూ చెప్తూ ఉంటావు నాకు ఈ మాటలు, అవే చెప్తున్నాను అనగానే రావుడు నిగ్రహించుకుని అమ్ముల పొదలుంచి బాణం తీయకుండానే ఉన్నాడు. తీశాడా? అది ప్రయోగించక తప్పదు. అది తీయకముందే లక్ష్మణస్వామి చక్కగా చెప్పాడు. మొత్తానికి నిగ్రహించుకుని వాళ్ళు వెళుతూ ఉంటే త్రోవలో కబంధుడు అయిన అసురుడు రామచంద్రమూర్తి పరాక్రమం వల్ల శాప విమోచనం పొంది దాని గంధర్వుణ్ణని చెప్పుకుని ఇక్కడి నుంచి క్రమంగా నువ్వు వెళుతూ ఉంటే త్రోవలో కొందరు మహాత్ములు కనబడతారు, వారి ద్వారా నువ్వు ఋష్యముఖ పర్వతానికి వెళతావు, అక్కడ నీ యొక్క అవతార కార్యానికి సహకరించే ఉత్తములు నీకు లభిస్తారు అని మార్గం చూపిస్తాడు ఆ గంధర్వుడు. దాన్ని అనుసరించి రామచంద్రమూర్తి వెళుతూ ఉండగా ఆ అరణ్యంలో రామా అని పిలుపు వినబడింది. నిజంగా దుఃఖంలో వెళ్తున్నాడు రామచంద్రమూర్తి. ఒకవైపు దుఃఖం, ఒకవైపు తన భార్యను అసురుడు అపహరించాడు అనేటువంటి ఒకానొక ఉక్రోషం, రెండుంటాయి. ఈ రెండిటితో ఉన్నప్పటికీ రామా అని పిలుపు చాలా ఆర్తిగా ప్రేమగా పిలవగానే ఒక్కసారి అలా తల వెనక్కి తిప్పాడు, ఎవరు పిలుస్తున్నారా అని. వెనకున్న లక్ష్మణస్వామి అంటున్న అద్భుతమైన మాట అండి, కల్పవృక్షంలో అంటున్నారు, ఇది వేదమ్ములలోని మాట. అద్భుతమైన మాట అన్నారు లక్ష్మణస్వామి, ఇది వేదమ్ములలోని మాట. ఆ రామా అనే పిలుపు ఎక్కడిది అంటే వేదాల్లో ఉందయ్యా అన్నాడు. ఇక్కడ ఆ చెప్పడంలో అర్థం ఏంటంటే, ఈ అరణ్యంలో నన్ను రామా అని ఎవరు పిలిచారా అని నువ్వు ప్రశ్నార్థకంగా చూసావు. నువ్వు పుట్టకముందే నువ్వు పుడతావని తెలుసుకున్న మహర్షులు ఇక్కడున్నారు. అలాంటి మహర్షుల ద్వారా తెలుసుకున్నవారు లేదా వేదాల్లో ఉన్న నీ తారక మంత్రాన్ని జపం చేస్తూ ఉన్న సిద్ధ పురుషులు ఎవరు ఉన్నారు ఇక్కడ? నీ మంత్రం కొత్తదా? అది అత్యంత సనాతనమైనది. నువ్వు పుట్టకముందు నుంచే వశిష్ఠాది మహర్షులు నీ తారక మంత్రాన్ని జపం చేశారయ్యా. అలాంటి నీ తారక మంత్రాన్ని జపం చేస్తూ ఉన్న సిద్ధ పురుషులు ఎవరు ఉన్నారు ఇక్కడ? వారు తాము జపం చేస్తూ ధ్యానం చేస్తున్న పరమాత్మ ఇక్కడికి వచ్చాడని పోల్చుకుని పిలిచారేమో, అది భావం ఇక్కడ. అది ఇది వేదమ్ములలోని మాట అనగానే చూశాడు రామచంద్రమూర్తి. అలా పిలిచిన వాళ్ళు వస్తున్నారండి, అంటే చాలా వృద్ధులు వాళ్ళు అని. నడక వేగంగా నడవలేక రాముని వేగాన్ని అందుకోలేక రామా అని పిలిచారు. రాముడు ఆగి చూస్తున్నాడు, వస్తున్నారు. ఒక వృద్ధ వనిత, సృష్టించిపోయిన శరీరంతో ఉన్నది, తలపై ఒక తట్ట, ఆ తట్టలో పువ్వులు పళ్ళు అన్ని పెట్టుకుని వస్తుందండి ఆవిడ. తుట్ట తుదిదాక ఎండిన చెట్టు కొమ్మ శేఖరమ్ములయందు పుష్పించినట్లు. అద్భుతమైన ఉపమానం చెప్పాడు ఇక్కడ. అంటే ఒక చెట్టు కొమ్మ బాగా ఎండిపోయి దాని చివరుల్లో కానీ పువ్వులు వస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. అంటే మొత్తం ఎండిపోయిన శరీరం, పైన చూస్తే ఆ పువ్వులు పళ్ళు కనబడుతున్నాయి, కానీ బాగా ఎండిపోయిన చెట్టు కొమ్మ చివరి భాగాల్లో పుష్పిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది అన్నారు. ఇది కనబడుతున్న దృశ్యం, కానీ ఇందులో విశ్వనాథ భారి భావం చాలా గొప్పగున్నది. తుట్ట తుదిదాకా అంటే జీవితం చివరి వరకు ఎండిపోయింది ఆవిడ. ఎండిపోవుట అంటే తపించుట. తపస్సు చేసి శరీరాన్ని శుష్కింపజేసుకున్న ఆవిడకు ఆ జీవితపు చరమ భాగంలో రాముడు కనబడి ఫలం లభించింది. అందుకే చివరకు పుష్పించి ఫలించినట్లుగా అంటే జీవితపు చివరలో తపఫలాన్ని ఆవిడ పొందింది అనే భావాన్ని అంత చక్కగా చూపించారు విశ్వనాథ వారు. అంత గొప్ప తెలుగు కవి పుట్టిన తెలుగు భాషలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అండి. రామాయణ కల్పవృక్షంలో పద్యాలు అంత మధురంగా రచించాడు ఆయన. అదే జ్ఞానపీఠం ఆనాడు అందించారే కానీ ఎన్ని జ్ఞానపాఠాలు ఇచ్చినా కల్పవృక్షం ముందు తక్కువే తెలుసుకోండి. అలాంటి అద్భుతమైన కల్పవృక్షాన్ని ఆయన రామమంత్ర సిద్ధి పొంది రచించాడు అక్కడ. అందుకే తుట్ట తుదిదాక ఎండిన చెట్టు కొమ్మ శేఖరమ్ములయందు పుష్పించినట్లు. ఆ విధంగా చూసి ఆవిడ దగ్గరికి రాగానే తాను అందుకుని తట్టదింపాడండి రామచంద్రమూర్తి. ఎంత దయామయుడు చూడండి. అందుకే నా దుఃఖంలో నేను వెళ్తుంటే ఈ ముసలావిడ ఎవరి మధ్యలో అని విసుక్కోలేదు. అవతల వారు చూపించే ప్రేమకి తన దుఃఖాన్ని కూడా వెనక్కి నెట్టి స్పందించడం అనేది రామచంద్రమూర్తి దగ్గరున్న గొప్ప సులక్షణం. ఇక్కడ ఆ కూర్చొని అడుగుతున్నాడు ఆవిడెవరు అంటే, వాల్మీకి అద్భుతమైన మాట అన్నాడు, తాతు దృష్ట్వా తదా సిద్ధ సముత్థాయ కృతాంజలిహి. ఆవిడ చూడగానే రామచంద్రమూర్తి రెండు చేతులు దోయిలించట, ఆవిడంత భక్తిగా ఉంటూ ఉంటే ఆవిడ వెంటనే రాముని పాదాలపై పడిందయ్యా అన్నాడు. ఇక్కడ రామస్య పాదవు జగ్రాహ లక్ష్మణస్య చ ధీమత. ఆ తల్లి రామచంద్రమూర్తి పాదపద్మాలకు నమస్కారం చేసింది. పైగా ఆవిడ సిద్ధ అని పరిచయం చేస్తున్నాడు వాల్మీకి, అంటే ఆవిడ సిద్ధవనిత. రాముడు అడుగుతున్నాడు, కచ్చిత్తే నిర్జిత విఘ్నాహ కచ్చిత్తే వర్ధతే తపః కచ్చిత్తే నిహిత కోప ఆహారశ్చ తపోధనే. రామాయణంలో పరిశీలించవలసింది ఏంటంటే పలకరింపులండి. పలకరింపులు ఎలా ఉంటాయి, ఎవరిని ఎవరు ఎలా పలకరించాలి ఇది తెలియాలి. ఎప్పుడైనా అవతల వాడిని పలకరించేటప్పుడు కుశల ప్రశ్న వేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే, ముప్పొట్లు తింటున్నారా, బాగున్నారు కదా, ఇది కాదు ప్రశ్నించాల్సింది.
మీ ధర్మం సరిగ్గా సాగుతోందా లేదా. కుశలం అనే మాటకు అర్థం ఏంటంటే మన ధర్మం ఏ విఘ్నంగా లేకుండా నిర్వహించడమే కుశలం. ఇది నిర్వచనం. మామూలుగా క్షేమం అనే అర్థం లౌకికంగా తీసుకోవచ్చు, తప్పు కాదు, కానీ అసలైన అర్థం ఇది. అదే రాముడు ఎలా అడుగుతున్నాడంటే కచ్చిత్తే నిర్జిత విఘ్నాహ కచ్చిత్తే వర్ధతే తపః. అమ్మా, నీ తపస్సులు ఏ విఘ్నాలు లేకుండా కొనసాగుతూ ఉన్నాయి కదా, అలాగే కోపము మొదలైన దుర్గుణాలు నిగ్రహించుకుంటున్నావు కదా అన్నాడు. అంటే తపస్సుగా చాలా ప్రధానం. ఎంత తపస్సు చేసినా కోపం అనేది తగిలితే చేసిన తపస్సు అంతా దగ్ధమవుతుంది. అందుకే కచ్చిత్తే నియత కోప ఆహారశ్చ తపోధనే, ఆహార నియంత్రణ జరుగుతోంది కదా. అసలు ఇన్నాళ్ళు నువ్వు నియమాలు పాటించవు, గురు శుశ్రూష బాగా చేసావు. కచ్చిత్తే గురు శుశ్రూష సఫలా చారుభాషిణి, నువ్వింత గురు శుశ్రూష చేసేవే, ఇంత తపస్సులు పాటించేవే, అవి ఫలించేయా అని అడిగేటండి. ఎంత చక్కగా అడిగాడు రాముడు, మాటలో ఉన్న మర్మం. ఇంత తపస్సు చేసావు, ఇంత గురు శుశ్రూష చేసావు, ఫలించేయా అంటే గురు శుశ్రూష ఎప్పుడు వ్యర్థం కాదు రామా, తపస్సులు కూడా ఎప్పుడు వ్యర్థం కావు. ఫలించే ఎప్పుడు? ఇప్పుడు ఫలించేయి. అజ్యప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ. గురు శుశ్రూష తపస్సు పండింది, ఎలా చెప్పగలుగుతున్నాను, నువ్వు వచ్చావుగా, నువ్వు కనబడ్డావుగా, నా తపస్సు ఫలించింది. అజ్యమే సఫలం జన్మ, నా తపస్సులే కాదు నా జన్మ ఇవాళ సఫలమయ్యింది. ఎందుకంటే నీ యొక్క దర్శనం చేత, నిన్ను పూజించడం చేత, నీకు ఆతిథ్యం ఇవ్వడం చేత. తమహం చక్షుషా సౌమ్యా పూత అసౌమ్యేన మానద గమిష్యామ్యక్షయాల్లోకాన్ త్వత్ప్రసాదాత్ అరిందమా. అసలు మా గురువుగారు మతంగ మహర్షి, ఆయనతో పాటు అనేక మంది సిద్ధపురుషులకు ఉండేవారు. ఆయన మహిమేంటో నీకు చూపిస్తానులే, ఆయనే నాకు నీకు చూపించమని అప్పగించాడు. వాళ్ళందరూ కూడాను తపస్సులు ఫలించి ఉత్తమమైన బ్రహ్మలోకానికి వెళుతూ నాకు బాధ్యత అప్పజెప్పారు. రాముడు వచ్చే వరకు ఇక్కడ ఉండాలని ఋషులందరూ కాచుకున్నారు, కానీ బ్రహ్మదేవుడు నన్ను తొందరగా రమ్మంటున్నాడు, కనుక నేను వెళ్ళక తప్పడం లేదు, వెళ్ళలేక వెళుతున్నాను. ఆ రామచంద్రమూర్తి వచ్చేటప్పటికీ మా అందరి తరపున నువ్వు దర్శనం చేసుకుని ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలని నన్ను ఇక్కడ ఉంచారు. కనుకనే ఈ తల్లి సిద్ధ వనిత అని తెలుసుకోవాలి. రెండవది మతంగ మహాముని మొదలైన మహర్షులకు పరిచర్య చేసినటువంటి తాపసి, అటువంటి మహాత్మురాలు తపస్విని శబరి. అందుకు ఆ తల్లి ఒక్కసారిగా ఆయన ఆశ్రమం నీకు చూపిస్తాను రా అని తీసుకెళ్ళింది. మతంగముని ఆశ్రమం ప్రక్కనే ఉన్నది, దాని పేరు ప్రత్యక్ష స్థలి. అక్కడికి తీసుకువెళ్ళి చూపిస్తున్నది. అక్కడ ఆరవేసిన ఋషుల వస్త్రాలు చక్కగా తాజాగా ఉన్నాయట. అదేవిధంగా అక్కడ అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు జ్వలింపజేసిన అగ్నులు, హోమాగ్నులు అలాగే జ్వలిస్తూ ఉన్నాయి. అక్కడ సప్తసాగర జలాలు కలిగిన కుండం ఉన్నది, అంటే తాము సప్తసాగర జలాలను ఆకర్షించిన కుండం అక్కడ కనబడుతుంది. కానీ ఆరని హోమాగ్ని, చక్కగా తాజాగా ఉన్నటువంటి సప్తసాగర కుండములు, అక్కడ ఆరవేసే నార చీరలు కూడా పాడవకుండా ఉన్నాయి. వాళ్ళ అగ్నిహోత్రానికి దేవతలకి పూజించినటువంటి పువ్వులు కూడా వాడిపోకుండా ఉన్నాయట. ఏనాడో వాళ్ళు దివ్యలోకాలకు వెళ్ళినా అవన్నీ ఇంకా తాజాగా ఉన్నాయి అంటే ఎటువంటి మహాత్ములు వారు అక్కడున్నారు, ఇది దాని యొక్క గొప్ప విశేషము అని ఆ తల్లి చూపిస్తే రామచంద్రమూర్తి ఆ స్థలానికి నమస్కారం చేసుకున్నాడు. రామా, నేను ఇంక ధన్యురాలనయ్యాను, నీ సమక్షంలో నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి సద్గతులకు వెళ్తాను, ఇంకేం కావాలి అన్నది. అని అక్కడ ఆ తల్లి తన యొక్క శరీరాన్ని రామచంద్రమూర్తి సమక్షంలో పరిచయించడానికి సిద్ధమవుతున్నప్పుడు రాముడికి శబరికి మధ్య కొన్ని మాటలు అద్భుతంగా రాశారు విశ్వనాథ్ గారు. అవ్వా, నీ తల ముగ్గుబుట్టలా పండిపోయింది ఏంటమ్మా అని అడిగేటండి. ఇక్కడ ఎంత చక్కగా వృద్ధురాలు కదా, అంటే ప్రభువా నీ ఆత్మవాగిట రంగవల్లి దిద్దుటకు సుమ్మా అన్నది. ఇక్కడ ఎంత గొప్ప విషయం. మొత్తానికి ఆ తల్లి రామచంద్రమూర్తి సమక్షంలో తన పార్థివ దేహాన్ని విడిచిపెట్టి రాముని ఎదురుగా దివ్యలోకాలను పొందింది. రాముడు ఎంతమందిని తరింపజేశాడో చూడండి. త్రోవలో జటాయువును కూడా తరింపజేశాడు. కొనప్రాణంతో ఉన్న జటాయువు వద్దకు వెళ్ళగానే జటాయువు సీతమ్మ వెళ్ళిన జాడని చెప్పి ఎంతో ప్రయత్నించాను కానీ కాపాడలేకపోయాను ఆయన అని దుఃఖించట. ఆ ప్రయత్నానికే రాముడు చాలా సంతోషించాడు. నువ్వు అక్షయలోకాలకు వెళతావని ఆశీర్వదించేట రామచంద్రమూర్తి, పైగా నా చేత నువ్వు సంస్కారం పొందుతున్నావు గనక నువ్వు కైవల్యాన్ని పొందుతావు అన్నాడు. అద్భుతమైన మాట. జటాయుకు మోక్షం ఇచ్చారండి, ఆయన చేసేడు సంస్కారం, దహన సంస్కారం జటాయుకి. తండ్రి అయిన దశరథుడికి కూడా భాగ్యం దక్కలేదు, అది తెలుసుకోవాలి. దీనికి కొంతమంది పెద్దలకు రహస్యాన్ని చెప్తారు. రాముడు కానీ దహన సంస్కారం చేస్తే జీవి మళ్ళీ పుట్టడు, దశరథుడికి అలా చేస్తే ఆయన మళ్ళీ పుట్టకపోతే ఎలా అండి,
మళ్ళీ తర్వాత జన్మలో ఈయన కృష్ణుడైనప్పుడు ఆ దశరథ రూపంలో ఉన్నటువంటి మన కశ్యపుడు అదితీదేవి కశ్యపుడు కదా, ఆ కశ్యపుడు మళ్ళీ వాసుదేవుడిగా రావాలిగా, అందుకు ఆ పని చేయలేదుట. ఒక రహస్యాన్ని పెద్దలు చెప్తారు, బాగుంది, ఔచిత్యంగానే ఉంది. మొత్తానికి జటాయువు రామచంద్రమూర్తి వల్ల ముక్తిని పొందాడు, శబరి ముక్తి పొందింది. ఇంకా విరాధుడు కబంధుడు మొదలైన వారు శాపిమోచనం పొంది మోక్షం పొందారు. ఎందరందరినీ తరింపజేశాడు చూడండి రామచంద్రమూర్తి. మోక్షప్రదాతగా సంచరించాడు రాముడు. ఎంత ధర్మ ప్రతిష్టాతయో అంత మోక్షప్రదాత రామచంద్రమూర్తి. మొత్తానికి స్వామి సమక్షంలో గమిష్యామి అక్షయాల్లోకాం తత్ప్రసాదాత్ అరిందమా అని చెప్పి అక్షయలోకాన్ని చేరుకున్న శబరి. త్యాగయ్య శబరి గురించి తలంచుకుంటూ ఒక అద్భుతమైన మాట అంటాడు. ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము, ఎంతని నే వర్ణింతును దాంతుల వరకాంతలు జగమంత నిండియుండగా శబరీ భాగ్యము. ఎందరెందరో మహాతపస్వినులు ఋషికలు ఋషిపత్తులు ఉండవచ్చుగాక, కానీ శబరికి దక్కిన భాగ్యం వాళ్ళెవరికీ దక్కలేదు కదా. ఎందుకంటే ఏ పరమాత్మని పొందాలో ఆ పరమాత్మను చూస్తూ ప్రాణాలు విడిచింది. ఇంకేం కావాలి? కనులార సేవించి కమ్మని ఫలముల నొసగి తనువు పులకరించి పాదయుగములకు మ్రొక్కి ఇనకులపతి సముఖంబున పునరావృత్తిరహిత పదమును పొందిన త్యాగరాజనుతురాలి భాగ్యము ఎంతని నే వర్ణింతును. ఇనకులపతి సముఖంబున పునరావృత్తిరహిత పదమును పొందిన, మళ్ళీ తిరిగి వెనక్కి రాని అక్షయలోకాలను పొందింది రామచంద్రమూర్తి యొక్క సమక్షంలో అని ఆ శబరి ఘట్టం చాలా దివ్యమైన ఘట్టాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎత్రతే సుకృతాత్మానో విహరంతి మహర్షయ తత్పుణ్యం శబరీస్థానం జగామ ఆత్మ సమాధినా. తన యొక్క సమాధి యోగ ప్రభావం చేత సిద్ధపురుషులైన మహర్షులు ఏ పరంధామానికి చేరుకుంటారో అక్కడికి చేరుకున్నది ఆ తల్లి. పైగా ఆమె దివ్యదేహం ఎలా వచ్చింది అగ్నిలోంచి అంటే, దివ్య ఆభరణ సంయుక్త దివ్యమాల్యానులేపన దివ్యాంబరధరా తత్ర బభూవ ప్రియదర్శన విద్యుత్ సౌదామిని యద. ఒక మెరుపుతీగ లాంటి శరీరంతో దివ్యాభరణములు ధరించి రామునికి నమస్కరించి ఆ దివ్య శరీరంతో ఉత్తమమైనటువంటి గతులకు వెళ్ళింది ఆ తల్లి. ఇక ఆ తర్వాత ఆమె ముందే చెప్పింది, ఇటు నుంచి మీరు పంపా సరోవరం వైపు వెళితే అరుష్యముఖ పర్వతం వద్ద మీకు తగిన సహాయం దొరుకుతుంది అని శబరి కూడా చెప్పినది. ఆ మాటను అనుసరించి రామచంద్రమూర్తి ఆ పంపా సరస్సు తీరం నుంచి వెళుతున్నాడు అరుష్యముఖ పర్వతం వైపు. ఇది కర్ణాటక ప్రాంతంలో ఉన్నదండి, ఇక్కడ మన హంపి విజయనగరం వాటికి సమీపంలో కనబడుతుంది. అటు వెళుతూ ఉండగా ఆ పంపా సరోవర తీరంలో ఉన్నటువంటి వనాల వైభవాన్ని ఒక సర్గంతా వర్ణించాడు. అంత అద్భుతమైనటువంటి వనములు. అక్కడ ఒక పుష్కరిణి ఉంది, అన్ని తెల్లని పద్మములతో వికసించి ఉంటుంది. నేటికీ చూడవచ్చు ఆ పుష్కరిణి, ఆశ్చర్యకరమైన అంశం. అలాంటి రమ్యమైన పుష్కరిణి అద్భుతమైన వనములు ఇవన్నీ చూస్తూ రామలక్ష్మణులు వెళుతూ ఉండగా అక్కడ ఋష్యముఖ పర్వతంపై ఒక వానర వీరుడు వస్తున్నటువంటి వెళ్ళను చూశాడు. ఆయన సుగ్రీవుడు. ఆయన చూసి తౌతు దృష్ట్వా మహాత్మానౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ వరాయుధరౌ వీరౌ సుగ్రీవ శంకితో భవత్. ఒక్కసారి సుగ్రీవుడికి వణుకు పుట్టిందండి. ఈ ఘట్టం దగ్గర రాముడు ఎలా ఉన్నాడు చూడాలి. అసలు రామమూర్తిని ఏ ఒక్కరు అనుకరించలేరు కూడా. మనకు తెలిసిన టీవీ రాముళ్ళు సినిమా రాముళ్ళు చాలా మెత్తగా చేతి గోరింటి పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, అలాంటి వాడు కూడా రాముడు. రాముడి ప్రతాపం పరాక్రమ స్వరూపమే అద్భుతం అండి ఇక్కడ. అందుకే ఆ కండలు తిరిగిన దేహం, 8 అడుగులు ఆజానుబాహుడు, ఆ ధనుస్సు భుజానికి పెట్టుకున్నాడు, అల్లెత్రాడు వేలాడుతోంది, ఖడ్గములు ఆ నడుముకున్నాయి, ఇటు అటు అమ్ముల పొదులు, విశాలమైన నేత్రములు, వాటిలో ఎర్రని జీరలు, ఆ అద్భుతమైన రామమూర్తి, అలాగే ఉన్న లక్ష్మణస్వామి. వాళ్ళిద్దరినీ చూడగానే సుగ్రీవుడంతటి వీరుడి కొళ్ళు వణుక్కిందండి. సుగ్రీవుడు మహావీరుడే, వాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువేమో కానీ మహావీరుడే. ఆయనకు సందేహం కలిగింది, ఎందుకంటే సుగ్రీవుడు వాలి వల్ల భయపడి తన ప్రాణాలు రక్షించడం కోసం భూమంతా తిరిగాడు. ఎక్కడానికి క్షేమంకరమైన స్థలం దొరకలేదు, ఋష్యముఖ పర్వతమే. ఇక్కడ తలదాచుకుంటేనే అతనికి క్షేమం, ఎందుకంటే ఋష్యముఖ పర్వతం మీదకు వాలి రాడు, అక్కడకు ఋషి శాపం ఉంది అందుకు రాడు, అందుకు అక్కడే క్షేమంగా ఉన్నాడైన. అలాంటిది తాను వాలి ఇక్కడికి రాలేడు గనక, మామూలు వీరులెవరూ కూడా సుగ్రీవుణ్ణి సంహరించలేరు గనక, దేవలోకం నుంచి ఎవరైనా వీరుల్ని వాలి తెప్పించి తన మీదకు పంపిస్తున్నాడేమో అని సందేహం కలిగిందండి ఇక్కడ. ఈ సందేహం కలగడానికి కారణం ఏమిటి? ఒకటి, వాలి వల్ల ఏర్పడిన భయం. ఎదురుగా కనబడుతున్న పురుషుల్లో ఏ మానవుల్లోనూ లేని ఒక దివ్యత్వం కనబడుతుంది ఆ కారణం చేత. ఈ ఘట్టాన్ని జాగ్రత్తగా గమనించవలసిన అద్భుతమైన ఘట్టం, రామచరిత్రలో ఒక అందమైన మలుపు తిరుగుతున్న దివ్య ఘట్టం ఇది. ఇక్కడ
వెంటనే చూసి ఉద్విగ్న హృదయ సర్వా దేశ సమవలోకయన్. ఉద్విగ్న హృదయ ఇది సంస్కృత పదం అండి. దీనికి మనకు అర్థం కావాలి అంటే ఇప్పుడు అందరికీ తెలిసిన పదమే ఇది, టెన్షన్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజుల్లో ప్రతిరోజు ఒకటికి పదిసార్లైనా అందరూ అనే మాట అంతే కదా, టెన్షన్ ఉంది. టెన్షన్ అండి, మనం పెంచుకున్న అనేక రకాల ఉపకరణాల వల్ల పెరుగుతున్న గొప్ప వ్యాధి పేరు టెన్షన్. ఎప్పుడు టెన్షనే, ఎప్పుడు వర్రీయే, అవునా లేదా? ఇప్పుడు చిన్నపిల్ల కూడా టెన్షన్. అదేమిటో టెన్షన్? ఉద్విగ్న హృదయ మనస్సంతా ఆందోళనతో కూడుకుని అటు ఇటు తిరుగుతున్నాడు ఏం చేయాలా అని. ఇలా ఆందోళనతో తిరుగుతూ ఉంటే అతను ఆందోళనను గమనిస్తున్నట్టు ఒక పెద్ద ఆయన, ఆయన వచ్చారండి అప్పుడు అక్కడికి ప్రవేశిస్తున్నాడు. తతస్తు భయసంత్రస్తం వాలికిల్ విషశంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్య కోవిద. అప్పుడు ప్రవేశించాడు ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి. భయశంకితుడి అటు ఇటు తిరుగుతున్నటువంటి సుగ్రీవును చూసి హనుమత్ స్వామి వచ్చాడండి ఇక్కడ. భయపడకు అని అంటున్నాడు. హనుమ వస్తూనే చెప్పిన మాట అభయం. హనుమ అంటేనే అభయం, అభయమే ఆంజనేయ తత్వం. ఆయన ఒక్కసారి వచ్చాడు, భయపడకు అంటున్నాడు ఇక్కడ. ఎందుకు ఆందోళన పడుతున్నావు అని అడిగాడు ఇక్కడ హనుమంతుడు. మాటలు చూడాలండి, ఎక్కడ సంయమనం కోల్పోడు ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామిని పరిశీలించవలసిన విధానం ఒకటి ఉంది. ఎప్పుడు నిగ్రహ సంపన్నుడు, జితేంద్రియుడు, ప్రశాంత చిత్తంతో ఉంటాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు. మహాయోగి ఆయన, మహాపండితుడు, గొప్ప జ్ఞాని. అందుకే ఆ మాటలు అంత గొప్పగా ఉన్నాయి. ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్య కోవిద. వాల్మీకి ఎంత అందంగా రాస్తాడో. వాక్య కోవిదుడైన హనుమంతుడు మాట్లాడుతున్నాడు. అంటే హనుమంతుడు వాక్యములలో నేర్పరి, అంటే జ్ఞాని అని అర్థం. వాక్య కోవిదుడు అంటే శాస్త్ర కోవిదుడు. వాక్యములు అంటే శాస్త్రములే, వేదాది శాస్త్రవాక్యములు. వాటిలో నేర్పరితనం కలవాడు కనుక సర్వశాస్త్రజ్ఞానము కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామివారు. అందుకు హనుమంతుడు అంటే ఎవరయ్యా అని అడిగితే తులసీదాస్ ఒక్క మాటలో చెప్పాడు, జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్. అదండి ఆంజనేయ స్వామి వారు అంటే. అలాంటి జ్ఞానగుణ సాగరుడు గనక వాలి వల్ల కలిగిన భయం వల్ల శంక ఏర్పడి ఆందోళన పడుతున్నటువంటి సుగ్రీవునితో వాక్య కోవిదుడైన ఆంజనేయ స్వామి వారు మాట్లాడుతున్నాడు. ఇదేమైనా బాగుందా? ఎందుకు భయపడుతున్నావు చెప్పు, అసలు నీ భయానికి అర్థం ఉన్నదా అంటే వాలి పంపిన మహావీరుడు వస్తున్నట్టుంది అని. వాలి పంపాడు నీకు తెలుసా అన్నాడు. తెలియదు అన్నాడు. తెలియనప్పుడు నీ భయం వల్ల ఏర్పరచుకున్న అనుమానమే తప్ప అది నిర్ధారణ కాదు కదా. కానీ అనుమానం వల్ల భయం పొంది మనస్సును బేలపరచుకుంటే అటువంటి వాడు గొప్ప రాజు కాలేడు సుమా అన్నాడు. అద్భుతమైన మాట అండి. మేనేజ్మెంట్ స్కిల్స్లో నెంబర్ వన్ లెసన్ ఇది. ఎప్పుడైనా డెసిషన్ తీసుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. కానీ ఆందోళనకి లోనయ్యేటటువంటి వాడికి ఆలోచన సరిగ్గా ఉండదు. ఆలోచన సరిగ్గా లేని వాడికి నిర్ణయాధికారం సరిగ్గా రాదు. ఎంత గొప్పగా చెప్పారండి. అందుకే ఎప్పుడు ఆవేశం వచ్చినప్పుడు, ఆందోళన వచ్చినప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. కొంచెం ప్రశాంత చిత్తం కావాలి. అసలు రాజైన వాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి సుమా? సరిగ్గా అయోధ్యకాండలు రాముడి గురించి వర్ణించారు, సతునిత్యం ప్రశాంతాత్మ. అదే ఇక్కడ అద్భుతంగా చెప్తున్నాడు హనుమంతుడు. పైగా ఉద్వేగపడకు, అసలు వచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ తెలుసుకోవాలి. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర. బుద్ధి విజ్ఞానము ఇంగితము మూడు ఉపయోగించాలి. ఇంగితము అంటే అవతల వారిని అర్థం చేసుకోవడానికి ఇంగితం అంటారు. అలాగే నీ ఆలోచన శక్తి పేరు బుద్ధి, నువ్వు చదువుకున్న సంస్కారం పేరు జ్ఞానం. ఈ మూడు ఉండాలి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు. తన బుద్ధి తనను నిగ్రహించుకోలేని వాడు ఇతరులను ఎలా శాసించగలడు, ఎలా పాలించగలడు? ఎంత చక్కగా మందలింపుతో చెప్తున్నాడు ఇక్కడ. అంటే కొంచెం సిగ్గుపడ్డాడు సుగ్రీవుడు. నిజమే నువ్వు అన్నట్లు నేను ఉద్వేగపడ్డం తప్పే కావచ్చు, కానీ వాళ్ళని చూస్తే ఉద్వేగం కలుగుతుందో లేదో నువ్వు చూడు కావాలంటే ఎలా ఉన్నారు ఒక్కొక్కరు. దీర్ఘబాహు విశాలాక్షౌ శరచాపాసిధారిణౌ కశ్యనశ్యాద్ భయం దృష్ట్వా హేతవు సురసుతోపమౌ. సుగ్రీవుడు కూడా సామాన్యుడు కాడండి. వాళ్ళని చూస్తూ ఉంటే మామూలు మానవుల్లా లేరు, సురసుతూపమౌ, వాళ్ళ దేవపుత్రుల్లా కనబడుతున్నారు. చూడ విశాలమైన నేత్రములేమిటి, ఆజాను బాహువులు, విశాలమైన వక్షస్థలము, ఆయుధాలు చూస్తే భయం కలగదా చెప్పు. అంటే వారేమిటో కనుక్కొని అప్పుడు నిర్ణయించుకోవాలి గనక వారేమిటో నేను తెలుసుకుని వస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తి వద్దకు బయలుదేరుతున్నారు. హనుమద్రామ ప్రథమ సమాగమ ఘట్టం అత్యద్భుతమైన రసవంతమైనటువంటి ఘట్టం. ఎలా వెళ్తున్నాడు హనుమా అంటే, కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శఠబుద్ధితయా కపి. ఇక్కడ హనుమంతుడు కామరూపి. మొత్తం రామాయణంలో నరవానరుల్లో కామరూపశక్తి కలిగి మానుషాతీతమైన శక్తి చూపించినప్పుడు హనుమంతుడు ఒక్కడే రామాయణంలో. అదొక అద్భుతం.
అందుకే తనదైన ఈశ్వర శక్తిని హనుమంతుడు ప్రకటిస్తున్నాడు. తనకు ఆ శక్తి ఉంది గనకనే కపిరూపాన్ని విడిచిపెట్టి ఒక భిక్షురూపాన్ని స్వీకరించాడు. భిక్షురూపం అంటే సన్యాసి అవ్వచ్చు, బ్రహ్మచారి కావచ్చు. ఎందుకంటే ఈ వెళ్ళినవాడు రాముడికి నమస్కరించాడని వర్ణిస్తాడు. సన్యాసి ఇంకో నమస్కరించకూడదు. మరి నమస్కరించాడు ఎందుకు అంటే బ్రహ్మచారి రూపంలో ఉన్నాడు అని మనం తెలుసుకోవచ్చు. ఒక వృద్ధ బ్రహ్మచారి రూపాన్ని ధరించాడు. ఎందువల్ల అంటే తనకున్న వానర రూపంతో వెళితే ముందు చూసిన వెంటనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఎవరికైనా. వానరుడు అని అల్పదృష్టి ఏర్పడే అవకాశం ఉంది. అదే ఒక బ్రహ్మచారి శాస్త్రాధ్యయన సంపన్నుడి రూపంలో కనబడాను గౌరవం ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఎవరు ముందుకు వెళ్ళినప్పుడైనా గౌరవం కలిగేటట్టుగా ఉండాలే తప్ప అగౌరవం కలిగేటట్టు ఉండకూడదండి. హనుమంతుడు రూపమే మార్చుకోగలడు గనక రూపాన్ని మార్చుకు వెళ్ళాడు. శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ